హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనడంలో ఆయుర్వేదం ఎంతగానో దోహదపడుతుంది అంటున్నారు మన నిపుణులు. తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శుంఠి, ఎండు ద్రాక్ష, తాజా నిమ్మరసం, తేనె, ధనియాలు, బెల్లం వంటివి రోగనిరోధక శక్తి గణనీయంగా పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ వ్యక్తులపై దాని దుష్ప్రభావాలు పెద్దగా ఉండకుండా అవి రక్షిస్తాయని, త్వరగా కోలుకోవడానికి దోహదపడతాయని వివరించారు. ఆయుర్వేదంతో చేకూరే ప్రయోజనాలను మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల నొక్కి చెప్పారు. ఆయుర్వేదం ద్వారా రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది, తద్వారా కరోనా ముప్పు తగ్గుతుందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆయుర్వేద చిట్కాలు మన నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకుందాం. కరోనాయే కాదు, మరి ఏ వైరస్ మన దరి చేరనీయకుండా తరిమికొట్టే ప్రయత్నం చేద్దాం. ఆయుర్వేద సుగుణాలున్న హెర్బల్ టీ, హెర్బల్ మిల్క్ మీకు నేను ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను. హెర్బల్ టీ ఇది పరగడుపున తీసుకోవాలండి. మీరు హెర్బల్ టీ కోసం ధనియాల పొడి, అల్లం తురుము, తులసి ఆకులు, నిమ్మరసం, తేనె తీసుకోండి. ఒక పాత్రలో వాటర్ వేసి మరిగించాలి. మా ఇంట్లో అందరికీ సరిపడా నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మరిగే నీటిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం తురుము, తులసి ఆకులు వేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించి ఆవిరి పోకుండా మూత వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే కషాయంలో ఔషధ గుణాలు బయటికి పోవండి. మరిగిన కషాయాన్ని మూత వేసి 5 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత వడపోసి 1 గ్లాస్ కషాయానికి 1 స్పూన్ తేనె, 1/2 స్పూన్ నిమ్మరసం వేసి కలిపి తీసుకోవాలి. తులసి ఆకులు, తేనె, నిమ్మరసం, ధనియాలు, అల్లం ఈ హెర్బల్ టీ ద్వారా మనం అలవాటు చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఈ హెర్బల్ టీ తీసుకోవడం వలన వెయిట్ తగ్గే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ హెర్బల్ మిల్క్. 1 గ్లాసు మరిగే పాలలో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలిపి మరిగించాలి. నా ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి మరిగిన పాలలో బెల్లం తురుము కలిపి వడపోసి తీసుకోండి. ఓకే, మన టేస్టీ అండ్ హెల్దీ మసాలా మిల్క్ రెడీ. మిరియాలు, దాల్చిన చెక్క, బెల్లం, పాలు ఈ హెర్బల్ మిల్క్ రూపంలో ప్రతిరోజు తీసుకొని మనలో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకుందాం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.